హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే నేను ఒక మంచి ఛాలెంజ్ని తీసుకొచ్చేసానమాట. అంటే ఈరోజు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక మంచి ఛానల్ నడుస్తుందంట, ఛాలెంజ్ నడుస్తుందంట. అది కూడా నాకు తెలియదు. అయితే నేను ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ అవి చూస్తుంటాను కదా, నా ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు అయితే ఆ ఛాలెంజ్ని అయితే చేశారు. అంటే ఏం లేదండి, డాల్గొనా కాఫీ అని ఒక కాఫీ ఉంది, దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రిపేర్ చేసి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు. ఛానల్ లేని వాళ్ళు అయితే వాళ్ళు వాట్సాప్లో ఫ్రెండ్స్ గ్రూప్స్కి పోస్ట్ చేసుకుంటున్నారనమాట. అది హిట్టా ఫట్టా అనేది మనం చేసిన తర్వాత తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం డాల్గొనా కాఫీని ఎలా రెడీ చేసుకుందామో చూసుకుందాం. అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసేమో, నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి ఒక్క వీడియో ఇలాంటి వెరైటీ వెరైటీ వీడియోస్ అన్ని మీ దాకా రావాలంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఇంకా నా వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, డాల్గొనా కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ కాఫీ తయారు చేయడానికి నేను 3 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను, అలాగే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను అనమాట. ఒక పౌచ్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చింది నాకు 2 రూపీస్ బ్రూ పౌడర్, అందుకని నేను అది 3 ప్యాకెట్స్ వేసుకున్నాను. ఓకేనా, ఏ బ్రాండ్దైనా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్, కాకపోతే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మాత్రమే యూస్ చేయాలి, ఫిల్టర్ కాఫీని మాత్రం యూస్ చేయకూడదు. అలాగే కొంచెం లైట్ హాట్ వాటర్ తీసుకోవాలి, అండ్ అదే స్పూన్ తోటి 3 టేబుల్ స్పూన్ హాట్ వాటర్ అండ్ 3 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలన్నమాట. చూడండి, షుగర్, కాఫీ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ అండ్ వాటర్ కూడా 3 టేబుల్ స్పూన్ తీసుకొని ఒక మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే మనం దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ మొత్తంగా ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ బ్లెండ్ చేయడానికి. ఓకేనా, ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం ఇలాగ మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎంతవరకు బీట్ చేసుకోవాలంటే ఒక థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే బీట్ చేసుకోవాలి. ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు చెప్పండి, ఇలాంటి కాఫీని మనమైతే రెస్టారెంట్లో కానీ లేదా కాఫీ షాప్లో కానీ తీసుకుంటే వాడు ఒక మనకు 200 బిల్ వేసేసి క్యాపిచినో అని, నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి కూల్ కాఫీ అని అంటారు. ఇవాళ మనం కూడా కూల్ కాఫీయే టేస్ట్ రుచి చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇంట్లో అయితే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను, ట్రై చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా హాలిడేస్ని? పిల్లలు అయితే మరీ గోల్ గోల్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్, ఇంకా పెంచబోయే అవకాశాలు ఉన్నాయి లాక్డౌన్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది తెలియదు, ఆ 14 తర్వాత తెలుస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది, అందుకని దీన్ని మంచి స్ట్రక్చర్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను మీతోటి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే యూట్యూబ్లో నడుస్తున్న ఛాలెంజ్ కాబట్టి నేను కూడా ఆ ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నాను. ఇది హిట్ ఆర్ ఫట్ అనేది నేను ఇది తయారు చేసిన తర్వాత చెప్తాను, కానీ దీన్ని తయారు చేయడానికి మాత్రం చాలా కష్టపడాలి. ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మంచిగా బ్లెండ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అంతా మనం బ్లెండ్ చేసిన తర్వాత చూడండి, ఇలా వేసినా పడకూడదు అనమాట. అలాగా ఈ మిక్సర్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనము 3 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 3 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ ఏం చేసాం వాటర్ వేసుకొని ఇలా మిక్సర్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం అన్నా కానీ పడదనమాట. ఇప్పుడు ఈ మిక్సర్ చేతి మనము కాఫీ తయారు చేసుకుందాం. ఇక్కడైతే మనం స్ట్రక్చర్ అనేది రెడీ అయిపోయింది. నేను ఒక 1/2 గ్లాస్ కోల్డ్ మిల్క్ తీసుకున్నాను, కాచి చల్లార్చిన మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టానమాట. మీరైతే కూల్ మిల్క్ లేకపోతే దాంట్లో ఐస్ క్యూబ్స్ వేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఈ క్రీమీ స్ట్రక్చర్ని అయితే ఇలాగ మనము ఆ మిల్క్ మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. అది లేట్గా డిజాల్వ్ అయ్యి మొత్తంగా మిల్క్లో కలిసిపోయి మనకు టేస్ట్ అనేది వస్తుందంట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ని అయితే మనం మొత్తంగా గ్లాస్ మీద ఫిల్ చేసుకోవాలన్నమాట, ఆ క్రీమ్ మొత్తాన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉంటుందంటే నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, నాకేమంత నచ్చలేదు, ఓకేగా ఉంది. మీరు కూడా దీన్ని రెడీ చేయండి, ఈ ఛాలెంజ్ని తీసుకోండి, రెడీ చేయండి. మీకు ఈ డాల్గొనా కాఫీ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నా డాల్గొనా కాఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాను, అండ్ మీరు కూడా ఈ ఛాలెంజ్ని టేక్ తీసుకొని ఇది ఎలా ఉంది, హిట్ అయిందా, మీకు ఫట్ అయిందా అనేది నాకు చెప్పండి. నాకైతే బెటర్గా సోగా ఉంది. ఓకేనా హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కాఫీ. మామూలుగా అయితే వెడర్పాటి గ్లాసులో వేస్తే ఇంకా సూపర్గా అనిపిస్తుంది, నా దగ్గర గ్లాస్ లేదు, ఈ గ్లాస్లో ఉంది, అందుకే నేను ఈ గ్లాస్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే కాఫీ షాప్ స్టైల్ డాల్గొనా కాఫీ ఎలా ఉంది ఒకసారి టేస్ట్ చూద్దాము. ఓకేనా, మిల్క్తో టేస్ట్ చేయాలన్నమాట. నా సజెషన్ ఏంటండి ఫ్రెండ్స్,
మీరు షుగర్కి బదులుగా షుగర్ పౌడర్ వేయండి, అది ఇంకా మంచిగా డిజాల్వ్ అవుతుంది, సూపర్ టేస్ట్ మీకు ఇస్తుంది. ఈ కాఫీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నేనైతే నా ఫేవరెట్ యూట్యూబర్స్ చేసిన ఛాలెంజ్ నేను కూడా చేశాను, కాకపోతే నాకు ఎందుకోనండి ఈ కాఫీ పౌడర్ మంచి ఫ్లేవర్తో వచ్చేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది. కాఫీ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే ఇది సూపర్గా అనిపిస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు కాలస్యం, బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, ఉంటాను. నమస్తే, బాయ్, ఖుదా హాఫీజ్.